जीके डिजिटल न्यूज प्रेक्षकुलंदरिकी संस्कृत भाषा दिनोत्सव शुभाकांक्षलु। देव भाषा गीर्वाण भाषा अमृत भाषा अनि संस्कृतानिकी चाला पेर्लु उन्नायि। संस्कृत भाषा चाला कष्टमैनदि अनेटुवंटि अभिप्रायं अंदरिलो उंटुंदि। चाला सुलुवैन भाषा अनि तेलियजेयडं कोसं ई रोजु मन स्टूडियोलो श्री मैलवरपु लक्ष्मी नरसिंहम गारु संस्कृत अध्यापकुलु సంస్కృత భాష ఎంత సులువైనది అందరూ నేర్చుకునేటువంటి అవకాశం ఉంది అని తెలియజేస్తారు మనందరం విందాం నమస్కారం గురుగారు శుభం భవతు గురుగారండి సంస్కృత భాష చాలా కష్టమైనది అనేటువంటి అభిప్రాయం ఉంది తర్వాత సంస్కృత భాషని అసలు శ్రావణ పౌర్ణమి రోజు సంస్కృత భాషా దినోత్సవంగా ఎందుకు ఏర్పర్చుకున్నారు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా సంస్కృతం అనగానే సంస్కారము సంస్కరణ సంస్కృతి ఇన్ని గుర్తుస్తుంటాయి ఏమిటి సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు భారతీయుల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి ఈ ఆచార వ్యవహారాలకు ఆధారమైనది సంస్కృతం అందుకనే ఋషులు ఏం చెప్పారంటే భారతస్య ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా అని చెప్పారు భారతస్య ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా అన్నారు అంటే భారతదేశానికి గర్వకారణాలు రెండే సంస్కృతి సంస్కృతం సంస్కృతికి ఆధారం సంస్కృతం సంస్కరించబడిన భాష అంటే మిగతా వాటికి సంస్కరణ లేదా అంటే వాటికి సంస్కరణ కలిగించింది సంస్కృత భాష శ్రావణ మాసంలో పూర్ణిమ నాడు సంస్కృత భాషా దినోత్సవం నిర్వహిస్తుంటాం అది ఒక సంప్రదాయంగా వస్తుంది ఏమిటి ఇందులో ఉద్దేశం ఏంటంటే మనకు ఒక విశేషమైన ప్రామాణిక గ్రంథం ఉంది నందికేశ్వర కారిక గ్రంథం పేరు నందికేశ్వర కారిక ఆ గ్రంథంలో ఒక ప్రామాణిక శ్లోకం ఉంది నృత్తావసానే నటరాజరాజ ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామః సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం ఇక్కడ అర్థమేటటువంటిది ఈ శ్లోకానికి నృత్తాభస అనే నాట్యం యొక్క చివరి భాగంలో నటరాజరాజ నటరాజస్వామి ననాద ముగించాడు ఏం ముగించాడు ఆయన ఢక్కాం డమరుకాన్ని ఆ ముగించినప్పుడు నాదాలు వచ్చాయి అవి అందరికీ మామూలుగా ఏవో చప్పుడు అనిపిస్తాయి ఇప్పుడు దేవాలయంలో ఘంటానాదం చేస్తాడు ఆగమార్థంతు దేవానాం నిగమార్థంతు రక్షసాం కుర్యాద్ ఘంటారమం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం అని శాస్త్రం చెప్తోంది ఘంటానాదం చేసినప్పుడు అది యోగాభ్యాసం చేసేవాళ్లకు సిద్ధులకు భారతీయ సంస్కృతి పట్ల అవగాహన ఉన్న వాళ్లకు ఓంకారంగా అనిపిస్తుంది అది ఓంకారం ఎందుకంటే అది ప్రతిధ్వనులు వస్తాయి కాంస్యఘంట విశేషమైనది కంచుఘంట అలాగే ఘంటానాదంలోంచి ఓంకారం వినిపించింది ఆ వినిపి ఆ ఓంకారాన్ని స్వీకరించారు అనే ఒక సంప్రదాయాన్ని అనుసరించి మహేశ్వరుడు డమరుకాన్ని మోగించినప్పుడు వచ్చిన శబ్దాలు 14 వచ్చాయి ననాద ఢక్కాం నవపంచవారం నవ అంటే 9 పంచ అంటే 5 9 5 14 ఈ 14 నాదాలు వచ్చాయి ఈ 14 నాదాలు అక్షర మాలకు ఆధారములు అని ఎవరు చెప్పారంటే సనక సనందన సనత్కుమార సనాతనులు వీడు నలుగురు దివ్యర్షులు బ్రహ్మ సంకల్ప మాత్రం చేత ఆవిర్భవించిన వాళ్ళు ఎప్పుడూ పంచవర్షప్రాయులే వాళ్లకు వినిపించింది ఏమిటి 14 సూత్రాలు వినిపించాయి 14 నాదాలు డమరుకు నాదాలు 14 సూత్రాలుగా వచ్చాయి ఐ ఇవన్ అరులక్ ఏ ఓం ఐ ఔచ్ ఈ 4 ఒక భాగం హయవరట్ లణ్ నమగణనం ఝభన్య ఘడధష్ జబగడధష్ ఖఫచటథచటతౌ కపై శషసర్ హల్ ఇవి 10 మొత్తం కలిపి 14 చతుర్దశ మాహేశ్వరాణి సూత్రాణి ఏర్పడిన సమయం శ్రావణ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ నాడు నటరాజస్వామి యొక్క డమరుకల్లోంచి 14 నాదాలు వచ్చాయి ఆ 14
శబ్దాలు కూడా మహేశ్వర సూత్రాలుగా వచ్చాయి. వాటిని సనక సనందనాదులు విశేషమైన సంస్కృత వర్ణమాలకు ఆధారాలు అని చెప్పారు. ఎలాగంటే ఐ ఉన్ మొదటి సూత్రం ఆ ఈ ఉన్ ఆ అంటే ఆ ఈ అంటే ఈ ఉ అంటే ఉ దీర్ఘాలు కూడా వస్తాయి. అరులిక్ అరు అరు అలు అలు ఏ ఓం ఏ ఓ ఐ ఔచ్ ఐ ఔ. ఇప్పుడు నాలుగు సూత్రాలు. ఐ ఉన్లో అకారం ఉంది. ఐ ఔచ్లో నాలుగో సూత్రం చివరే ఉంది చకారం ఉంది. అక్కడ అకారం చకారం కలిగితే అచ్ అచ్చులు అలా ఏర్పడ్డాయి. ఇంకా హయవరట్లో హా ఉంది ఐదో సూత్రం. పద్నాలుగో సూత్రంలో చివర లకారం ఉంది హల్ హల్లు వచ్చాయి. అంటే అచ్చులు హల్లులు ఏర్పడడానికి కారణం నటరాజ స్వామి యొక్క మాహేశ్వర సూత్రాలు అని మనకు సనకసనాదులు చెప్పారు. వాటిని రుద్రాంశ సంభూతుడైనటువంటి పాణిని మహర్షి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం అమ్మ ఆయన క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం ఆయన తపశ్శక్తితో గ్రహించి వాటిని ఆధారంగా చేసుకుని మనకు అష్టాధ్యాయి అనే ఒక వ్యాకరణ శాస్త్ర గ్రంథాన్ని ఇచ్చారు ఆయన. అష్టాధ్యాయి అంటే 8 అధ్యాయాల్లో 4200 సూత్రాలతో మొత్తం వ్యాకరణాన్ని చేశారు ఆయన. అందుకనే సంస్కృతం నేర్చుకునే వాళ్ళు ముగ్గురు మహర్షులను స్మరిస్తుంటారట. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం అని చెప్తారు. పాణినిం సూత్రకారం చ 4200 సూత్రాలు 8 అధ్యాయాల్లో ఇచ్చినటువంటి పాణిని మహర్షికి నమస్కారం. దానికి భాష్యం రాశారు పతంజలి మహర్షి యోగ సూత్రాల కారకుడు ఆయన. ఆయన వ్యాకరణ మహాభాష్యం అంటారు దాన్ని. భాష్యం రాశారు అని చెప్పి ఆయనకు నమస్కారం చేయాలి. ఆ భాష్యం లేదా మనకేమర్థమవుతాయి. తర్వాత ఈ వ్యాకరణాలకు పాణిని రాసిన వ్యాకరణ సూత్రాలకు సులభమైన సంస్కృత వాక్య వివరణ ఉంది. ఆ సంస్కృత వాక్య వివరణ వాక్యాలు రాసినవాడు వరరుచి. ఈ ముగ్గురు మనకు అద్భుతమైన వ్యాకరణాన్ని అందించారు కనుక వాళ్ళకి నమస్కారం చేస్తుంటాం. అది సంస్కృత భాష యొక్క ఆవిర్భావ దినోత్సవం కనుక తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా సంస్కృత భాష పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, ముఖ్యంగా పీఠాధిపతులు కంచిపీఠం, శృంగేరిపీఠం, పుష్పగిరిపీఠం, అలాగే ద్వారకాపీఠం, ఇంకా మైసూరు దత్తపీఠం, ఇలా ప్రతి పీఠంలోనూ వేద పాఠశాలలు, సంస్కృత పాఠశాలలు, స్మార్ట్ పాఠశాలలు అందరూ కూడా సంస్కృత భాష దినోత్సవాన్ని శ్రావణ పూర్ణిమనాడు జరుపుకోవడానికి కారణం ఇది. గురుగారు అంటే అసలు సంస్కృతం కష్టమైన భాష అని అందరి అభిప్రాయం, అది ఎంతవరకు నిజం అంటారు గురుగారు? ఇష్టం ఉంటే కష్టం ఉండదమ్మా, మనకి అది అనుభవగతం. మనకు ఒక విషయం మీద ఇష్టం ఉంటే దానికి కష్టం అనిపించదు. పాయసం చేశారు, ఆ పాయసం తీసుకుంటే ఏమవుతుందో అనిపిస్తే తీసుకోలేడు. ఆ పాయసం ఇష్టం. అందులో ముఖ్యంగా పాయసం అనగానే ఆవు పాలతో ఆ పదార్థాన్ని వండి, గోధుమ రవ్వ కానీ బియ్యపు రవ్వ కానీ వండి దాంట్లో ఆవు నేతిని పోషణ చేసి బెల్లం కలుపుతారు. ఇది ఆయుర్వేద ఔషధం ఒక రకంగా. ఇప్పుడు విక్రయ ఆదవ పూజ్యో గణాధిప, గణాధిపతిని పూజిస్తూ ఏం చేస్తారు, గుడోపహార నివేదయామి అంటారు, బెల్లం ముక్కనే పెడతారు. ఇదే కదలీ ఫలం ప్రత్యామ్నాయంగా, ముఖ్యంగా కథ బెల్లమే. కారణం ఏంటంటే బెల్లం మన శక్తి, శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువులకు శక్తినిస్తుంది. ఇది ఆయుర్వేద ప్రక్రియ. గుడం, ప్రత్యేకంగా గుడ యోగం అని ఆయుర్వేద శాస్త్రంలో ఒక యోగం ఉంది. మన శరీరంలో రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జ, శుక్ర, అశ్వణిత అని 7 ధాతువులు ఉన్నాయి, సప్తధాతువులు. ఈ సప్తధాతువుల వల్లనే మనం ఏదో ఒక ఆలోచన కానీ మాట కానీ చేయడం కానీ చేస్తున్నాం. రక్త అంటే మనకు తెలుసు, మాంస అంటే కండరాలు, మేద అంటే మన కాలేయానికి ఆ కింద ఉన్న మూత్రపిండాలకు మధ్య ఉన్న పరచటి ఒక పొర, కండరపు పొర, దాన్ని మేధ, మేధ కాదు, మేధ అంటే మెదడు, మేధ. ఈ అది ఆ పొర శక్తిమంతంగా ఉంటేనే ఈ రెండు పనిచేస్తుంటాయి, విసర్జన ప్రక్రియ, జీర్ణ ప్రక్రియ అని. ఆ దానికి మనం తీసుకున్న ఆహారవ్యవహారాల్లో లోపం వల్ల దాంట్లో ఏదైనా రంధ్రాలు పడినా పలసనైనా రకరకాల వ్యాధులు వస్తుంటాయి, మనకు తెలుసు కదా. అదే మేధ. అస్థి అంటే ఎముకలు, మధ్య అంటే ఎముకలలో, ఎముకల మధ్య ఉండేటటువంటి, కీళ్ళ మధ్య ఎముక మధ్య ఉండేటువంటి ఒక
రసాయన పదార్థం, ద్రవ పదార్థం, అది తెలుగులో మూడుగా అంటారు. అది తర్వాత శుక్ర శోణిత, రక్త మాంస మేద అస్థి మజ్జ శుక్ర శోణిత. శుక్ర అంటే పురుషులలో ఉండేటటువంటి సంతానోత్పత్తికర ద్రవ పదార్థం, శోణిత అంటే స్త్రీలో ఉండే సంతానోత్పత్తికర ద్రవ పదార్థం. ఈ ఏడిటికి శక్తినిచ్చేది గుడము. బెల్లంతో పాయసం చేస్తారు. ఆ పాయసం మనకిష్టం, ఇష్టం కనుక తీసుకుంటాం, కష్టం అనిపించదు. అలాగే నేను చెప్పానంటే ఉదాహరణ, సంస్కృతంలోనే శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, నాలుగు వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం, వేదాంగాలు, శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతు షడంగాని వేదశ్యాహుర్మినిషిణ, ఆరు వేదాంగాలు. ఆ తర్వాత అర్ధవేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వేదం, నాలుగు ఉపవేదాలు అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. శాస్త్రాలు 18 పురాణాలు, ఉపపురాణాలు. అంచేత సంస్కృతం లేనిదే వాంగ్మయం లేదు. అలాంటి భాషను నేర్చుకోవడం అనేది కష్టం ఎందుకు అవుతుంది? పైగా మనం మాట్లాడే పదాల్లో అన్ని సంస్కృతమే. తత్సంపద దేవాలయం, గ్రంథాలయం, పుస్తకం, ఆవిష్కరణ, చిత్రం, శిల్పం అన్ని సంస్కృత పదాలే. ఇంగ్లీష్ పదాల్లో కూడా ధర్మం ఇలాంటివన్నీ వాడుకుంటున్నారు, వాడుతుంటారు. పైగా కొన్ని కొన్ని పదాలకు తెలుగు అర్థం చెప్పడం కష్టం. ఇప్పుడు ధర్మం ఉంది, తెలుగులో ధమము అంటారు, అర్థం కాదు. శకటము ఉంది, బండి, తెలుగులో కచ్చడము అంటారు, అర్థం కాదు. శిష్యుడు, శిష్య, శిష్యుడు, తత్సమం, తెలుగులో ఉంది. చట్టు ఏమర్థం అవుతుంది? చట్టు అంటే ఉపాధ్యాయుడు, వజ్జ, అసలు అర్థం కాదు. అంచేత తెలుగు వాళ్ళకి సంస్కృతం వచ్చినట్టుగా ఏ భాష రాదు. సంస్కృత పదాలు కలిసిపోయినాయి, కలిసిపోయాయి. అలా మిగతా భాషల వాళ్ళకి అవకాశం లేదు, మనకి బాగా అవకాశం ఉంది. అంటే సంస్కృతం నేర్చుకోవడం చాలా తేలిక. ఇంకోటి అనుకున్నాగా, కష్టం ఉంటే అక్కడ ఇష్టం అనిపించదు. మనకి ఇష్టం, పాయసం అంత ఇష్టం, సంస్కృతం అంత ఇష్టం, కనుక ఏమాత్రం కష్టం ఉండదు. సులభము, సులభంగా నేర్చుకోవచ్చు, చాలా సులభంగా నేర్చుకోవచ్చు. సంస్కృత భాష అసలు ఇంకా విశేషాలు ఏంటి గురువు గారు? సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం ఏంటి? సంస్కృత భాషలో ఇంకా విశేషాలు తెలియజేయండి గురువు గారు. సంస్కృత భాష అనగానే మనకు ఒక శ్లోకం గుర్తుకు రావాలి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీ. అన్ని భాషలకు జనని సంస్కృతం అంటున్నారు. మీకు అర్థమైంది కదా? ఆ శ్లోకాన్ని అర్థమే చెప్పలేదు, మీకు అర్థమైంది. కారణం ఏంటి? మీకు సంస్కృత ఉపాధ్యాయుని, అదే మీరు సంస్కృత భాషలో కొంచెం ఇష్టం ఉంది, అభినవేశం ఉంది, కనుక సులభంగా అర్థం చేసుకుంటున్నారు. అసలు దీనికి చెప్పక్కర్లేదు. దివ్యం, దివ్యమైనది. అబ్బాయి ఎంత దివ్యంగా ఉందండి, అది ఉపయోగిస్తుంటాం కదా. భవ్యం, ఆ దృశ్యం అంతగా ఎంతో మనోహరంగా ఉంది, అదే భవ్యం. దివ్యాం భవ్యాం సుబోధాం, నేను బోధించడానికి కానీ బోధపరచుకోవడానికి కానీ అంత సులభమైనది మరొకట్లేదు. ఎందుకంటే మన తెలుగు పదాలు అన్ని సంస్కృత పదాలు కనుక. సుబోధాం, శుద్ధాం, పరిశుద్ధమైనది. ఈ శుద్ధాం అనే చోట మనం కొంచెం ఎవరు తెలుసుకోవాలి. ప్రపంచంలో ప్రతి భాషలోనూ ఆంగ్ల పదాలు చేరిపోయాయి. స్వచ్ఛమైన భాష ఏదీ లేదు సంస్కృతం తప్ప. ఇంతవరకు ఇప్పటికీ కానీ ఎప్పటికి కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా సరే కాలుష్యం కానటువంటి, సాంకర్యం కానటువంటి భాష, పరిశుద్ధమైన భాష ఏదైనా ఉందంటే సంస్కృతం మాత్రమే. మిగతా భాషల్లో అన్నిట్లోనూ, తెలుగులోను, హిందీలోను, అన్ని భాషల్లో, చివరకు ఉర్దూ వాళ్ళు కూడా ఆంగ్ల పదాలు పెట్టేసుకుంటున్నారు. ఏ భాషలో అయినా ఆంగ్ల పదాలు చేరిపోయాయి. అది తిలతండ్రుల న్యాయం ఉంటారు. తిలలు, నువ్వులు, తండ్రుల బియ్యం, నువ్వులు బియ్యం కలిపిస్తే వేరు చేయడం కష్టం. అలా తిరతండ్రుల న్యాయంలాగా అన్ని కలిసిపోయాయి. కానీ సంస్కృత భాషలో పరభాషా పదం ప్రవేశించలేదు. కారణం దేవభాష, దేవతలు మాట్లాడే భాష, గీర్వాణ భాష. గీర్వాణా అంటే దేవతలు. ఒకప్పుడు భారతదేశంలో కూడా అందరూ అసలు సంస్కృతమే మాట్లాడేవాళ్ళు అని మన పూర్వీకులు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. మనకు క్రీస్తు పూర్వం ప్రథమ శతాబ్ది, క్రీస్తు శకం ప్రథమ శతాబ్ది, విక్రమార్క మహారాజు మన దేశాన్ని పరిపాలించాడు ఏకచ్ఛత్రంగా. అప్పుడు ఆయన దగ్గర నవరత్నాలు ఉంది, కవులు ఉండేవాళ్ళు. ఆ 9 మంది కూడా సంస్కృతంలో మహాపండితులు, ఒక్కొక్క శాస్త్రంలో ప్రవీణులు. తన్వంతరిక్షపణ కామర సింహ శంకు భేతాళ భట్ట ఘటకర్పర కాళిదాసాహ ఖ్యాతో వరాహ రుచులు వరాహమిహిరో ఖ్యాతో వరాహమిహిరో నృపదేశ సభాయ
రత్నాని వై వరవచిర్ నవవిక్రమస్య. ఆ విధంగా విక్రమార్క మహారాజు దగ్గర కాళిదాస మహాకవి వీళ్ళందరూ కూడా వారో రోజు తర్వాత వరాహమిహిరుడు ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రం తిట్టదు వాడు ధన్వంతరి వైద్యశాస్త్రంలో ప్రవీణ్ వీళ్ళందరూ ఆవిర్భవించారు. అంతా సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు. ఆగచ్చ ఉపవిశ గచ్చ ఉత్తిష్ట మనకు అన్ని పదాలు సంస్కృతమే. సంస్కృతంలో మాట్లాడే ఒక గ్రామం ఉంది అంటుంటారు. ఆ అది కర్ణాటకలో ఉందమ్మా ముత్తూర్ అంటుంటారు. అందులో అక్కడ పాలు పోసేవాళ్ళు కూడా సంస్కృతం మాట్లాడతారట. అది పనిచేసేవాళ్ళు సంస్కృతం మాట్లాడతారు. అందరూ మాట్లాడతారు. ఇంకో విశేషం ఏంటంటే మనకు అక్కడ దాకా వెళ్ళక్కర్లా. గోష్పద క్షేత్రం ఉంది కొవ్వూరు రొంపిచెర్ల శ్రీనివాసాచార్య గారు మహానుభావులు అలంకార శాస్త్రం నేను అక్కడ ఆ కళాశాల చదువుకున్న ఆంధ్రగిరిలోని విద్యాపీఠంలో భాషా ప్రేరణ. ఆ రొంపిచెర్ల శ్రీనివాసాచార్య గారు మహానుభావులు ఎంత గొప్ప పండితులు. ఆయన సంస్కృతంలో అందరుగా మాట్లాడేవారు. అలంకార శాస్త్రం మాకు చెప్పేవారు. ఆయన మాతో మాట్లాడడం సంస్కృతం మాట్లాడేవాళ్ళు. మాకు మొదట్లో ఆయన చెప్పేది మన వల్ల మాట్లాడగలమా ఆయనతో అనిపించేది. కానీ ఆయన చెప్పే మాటలు మేము అనుకరిస్తూ మాట్లాడేవాళ్ళం. అలా కళాశాలలో అంతా సంస్కృతం మాట్లాడేవాళ్ళం. ఆ సంప్రదాయాన్ని ఎప్పటికీ కొనసాగిస్తూ మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర శర్మ గారు ఆయన ఇంటికి వచ్చే పాలవాడితో కూడా సంస్కృతం మాట్లాడతారు. ఇంటికి వచ్చే శిష్యులతో సంస్కృతం మాట్లాడతారు. అంత సంస్కృత భయం అంతే సంస్కృతం చాలా ఆనందం తన్మయీభావం కలుగుతుంది. అలాంటి దివ్యమైన భాష శుద్ధాం అర్థప్రదాయిని. అలాంటి దివ్యమైన భాష బహుభాషాణం జనని. అలాంటి గీర్వాణ భారతికి నమస్కారము అని అందరం నమస్కారం చేయాలి. ఇది సంస్కృత భాషా దినోత్సవం. ఈ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా అందరూ సంస్కృతంలో మాట్లాడాలి. తప్పకుండా వస్తుంది. కష్టం ఉండదు, ఇష్టం ఉంటుంది గనక. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా సంస్కృతాన్ని బాగా ఆకర్షిస్తారు అని చాలా మంది అక్కడ ఉన్నటువంటి పోయెట్స్ కానీ వీళ్ళు కూడా సంస్కృత భాషలో పదాలను తీసుకుని వాడుకుంటూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. కానీ భారతీయులు మాత్రం కొంచెం వెనకబడ్డాము. ఎక్కువ హిందీ, ఈ మిగతా వాళ్ళకి ఏది మాతృభాష అయితే వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ అందరూ సంస్కృతం ఉపయోగించుకుంటే బాగుంటుంది గురుగారు. ఎందుకని అసలు అలా వెనకబడవలసి వచ్చింది భారతీయులు? మన దేశంలో పుట్టిన, భరతఖండంలో పుట్టినటువంటి భాష మనం ఎందుకు వెనకబడ్డాం? మనం వెనక పడలేదమ్మా, వెనక పడేశారు. దాదాపు 11వ శతాబ్దం చివర అంటే 10వ శతాబ్దం 11వ శతాబ్దం ఆ ప్రాంతంలో మహమ్మదీయులు మన దేశంలో అడుగుపెట్టారు. ఆ సంస్కారం వచ్చేసింది. తర్వాత 2.5 శతాబ్దాల పాటు ఆంగ్లేయులు పరిపాలించారు. ఆ వాళ్ళ పరిపాలన వల్ల మన సంస్కృతి పక్కకు వచ్చేసింది. ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలు పెట్టేశారు, తగ్గిపోయింది. సరే, దేశానికి స్వాతంత్రం వచ్చింది, భాషకు స్వాతంత్రం రాలా. ఏం చేశారు మన వాళ్ళు? అంతకుముందు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ సంస్కృతం నేర్చుకున్నవాళ్ళు. గాంధీ గారు ఒకటే మాట చెప్పారు. ఆయన చేతుల్లో భగవద్గీత గ్రంథం ఉంటుంది. ఆయన ఒక మాట చెప్పారు, జాతికి ఒక సందేశం ఇచ్చారు. నా చేతుల్లో ఎప్పుడు భగవద్గీత ఉంటుంది, నాకు రాజకీయ విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో ధార్మిక విషయాలు ఏ విషయంలో సందేహం వచ్చినా కూడా నేను భగవద్గీత తెరుస్తాను. అందులో వచ్చిన శ్లోకం నా సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది అని చెప్తూ ఏమన్నారంటే, అందరూ భగవద్గీత నేర్చుకోవాలి. ఏ భాషలో ఉంది? సంస్కృతంలో ఉంది. అంచేత భగవద్గీత నేర్చుకోవడానికైనా సంస్కృతం నేర్చుకోండి అన్నాడు ఆయన. నేను సంస్కృతం నేర్చుకోవడం వల్ల భగవద్గీతను అధ్యయనం చేశాను, నాకు అర్థమవుతుంది. అంటే భారతీయులందరూ సంస్కృతం నేర్చుకోవాలి. సంస్కృతం నేర్చుకుని భగవద్గీత నేర్చుకోండి, మీ జన్మలు ధన్యములు అవుతాయి, మీకు ఏ సమస్య ఉండదు అని చెప్పారు. అందరూ ఆ రోజుల్లో నేర్చుకున్న వాళ్ళే. ఆ తర్వాత ఏమైందంటే ఈ ఆంగ్ల భాషా సూత్రాలు వచ్చేసాయి. త్రిభాషా సూత్రం, ఆంగ్ల భాష, మాతృభాష, దేశభాష. ఈ భాషా త్రయం వచ్చేటప్పటికి సంస్కృతాన్ని పక్కన పెట్టేశారు. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం ప్రాంతీయ భాష మాతృభాష ఉన్నది. ఇంకా దేశభాష హిందీ, ఇంకా ప్రపంచ భాష ఇంగ్లీషు. ఈ మూడు భాషలకు ప్రాధాన్యస్తున్నారు. కానీ ఈ భాషలకు జనని ఎవరైతే ఉన్నారో, జనని సమస్త భాషలకు దైవత భాషే. ఆ తల్లిని విస్మరించారు. మాతృక లేకుండా పుత్రిక ఎలా వచ్చారండి? తల్లి ఉంటేనే కదా సంతానం వచ్చేది. జనని బహుభాషాణం, అన్ని భాషలకు తల్లి సంస్కృత భాష, అమర భాష, సంజీవిని భాష, అమృత భాష. అలాంటి గీర్వాణ భాషను విడిచిపెట్టేసి ఈ భాషను పట్టుకుంటే ఎన్నాళ్ళు?
वीट की भाष वीट की जीवत् काष कदा अंत इप्कना भारतीय मन संस्कृत भाष एक् पुटीं महर्षु एक् पुटार मंत्रदर्शन आ संस्कृत भाष प्रचार अंत अद्भुत चपारे वो संस्कृत नाम दैवी वाक् अन्वाख्याता महर्षि इवक्ट चात चाल मन की संस्कृत नाम दैवी वाक् महर्षु चपेटी संस्कृत नाम दैवी वाक् संस्कृत अंटने देवभाष अन्वाख्यात महर्षि महर्षु दाने प्रचार व्याख्या अभी मन अर्थंस अच्छे इप्कना मिगता देश कंटे उन्नत स्थान निबेवाले संस्कृत ने इंकोटे इपड़ दादापू अन्नी देश अन्नी विश्वविद्यालय संस्कृता बाग प्राचुर्य मुख्य नासा वालू एंत बेस्म्मा चाल अद्भुत परशोधन मैक्स मुल्लर मन देशा वो अभी वेद तालपत्र ग्रंथा उन्नाई आये चैसे संस्कृत इकड़कोच्छे पन्न संवसरा ने संस्कृत मैक्स मुल्लर महाशय ने संस्कृत भाष या गोपतना तेजकनी पंडित सवेशपरचि आड़पत्र ग्रंथाल परष्क मुद्रिंपार आये अंदेत मन की इपटी पुस्तका केद अलागे सीपी ब्रउन चार्लेस फिलिप ब्रउन आयन तेलुगु भाषकु एंतो संस्कारं कलिगिंचारु आयन मद्रासुलो उन्नप्पुडु चेन्नई परवस्तु चेन्नई सूर्य गारु लांटि वाडु पंडितुल्नि पिलिचि पंचकाव्यालु अलागे तेलुगु काव्यालु ताळपत्र ग्रंथालु अन्नी मा तेलुगु रायिंचि तेलुगु टू इंग्लीश इंग्लीश टू तेलुगु निघंटु ब्रउन डिक्शनरी सीपी ब्रउन डिक्शनरीस् अंटारु अलागे मैक्स मुल्लर कूडा संस्कृत टू इंग्लीश इंग्लीश टू संस्कृत रेंडु डिक्शनरीलु तयारु चेशाडु आयन పడుకుని కూర్చోబెట్టి ఇప్పటికీ అది ప్రమాణం తర్వాత ఇంకో పని చేశాడు ఆయన మ్యాక్స్ ముల్లర్ గారు తన యావదాస్తిని కూడా సంస్కృత భాష ప్రచారం కోసం ఆయన శక్తిని యుక్తిని కూడా ధారపోసి ఆయన ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ మ్యాక్స్ ముల్లర్ భవన్స్ ఏర్పాటు చేయించారు ఇప్పటికీ ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ మ్యాక్స్ ముల్లర్ భవన్స్ ఉన్నాయి వాటిలో ఉచితంగా సంస్కృతం నేర్పుతున్నారు ఉచితంగా వేదం నేర్పుతున్నారు వాటి కావాల్సిన డబ్బంతా ముందే సమకూర్చి పెట్టాడు మహానుభావుడు ఆ మాత్రం చేయలేరండి భారతీయులు అందుచేత భారతదేశం వెనకబట్టడానికి కారణం మనమే స్వయంకృత అపరాధం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేల్కొని జాగృతి పొందితే వాళ్ళతో సమానంగా ఉన్నత స్థాయి పొందుతాం లేకపోతే మన భాషలు మనం అక్కడికి కూడా సంస్కృతం నేర్చుకోవడం తెలుసుకోవడం పరిస్థితి ఆ పరిస్థితి ఇప్పటికే ఆ పరిస్థితి ఉందండి సంస్కృత్ వచ్చా అడిగితే మన వాళ్ళు తలమోహం వేస్తున్నారు ఎందుకు దీనికి ఉదాహరణ చెప్తాను ఒకసారి జర్మనీలో మ్యాక్స్ ముల్లర్ గారు ఉన్నప్పుడే మ్యాక్స్ ముల్లర్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారట కొంతమంది ఉద్యోగస్తుల్ని మా భారతదేశ పండిత భారతీయుల దగ్గర నుంచి కొంతమంది ఆహ్వానించారు అందులో చతుర్వేది అని ఆయన వచ్చాడు మన ఇంటి పేరు ఉన్నాయి కదమ్మా త్రివేది సామవేదం వారు షణ్ముఖ సామవేదం వారు అలాగే చతుర్వేదుల వారు త్రివేదుల ద్వివేదుల వారు ఇలా ఏకవేది ఎవరు ఉండరు ఎందుకంటే వేదాలు రెండు మూడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనుక చతుర్వేది అని ఆయన వెళ్ళారట ఆయన పేరు ఏదో ఉంది ముందు చివర చతుర్వేది ఉంది ఆయన అభ్యర్థన పత్రం రాసి ఎవరు వచ్చారంటే ఆయన ఇచ్చారు కాగితం మీద రాసి ఇలా ప్రసన్న కుమార్ చతుర్వేది అని ఇచ్చాడు ఆయన ఆయన చూసి ఆహ్వానించాడు ముందు అందరికంటే ముందు ఈయన పిలిచాడట చతుర్వేది ఆహా మహానుభావుడు చతుర్వేది నేను భారతదేశంలో పండితులు చూశాను అలాంటి పండితుల్లో ఈయన అయి ఉంటాడు ఆయన ఆగచ్చ అతను ఉపవిశ అన్నాడు ఈ మాటలు ఆయనకు అర్థం కాదు ఆయన సంస్కృత పండితుడు మ్యాక్స్ ముల్లర్ ఈయనకేం కాదు ఉద్యోగం కోసం వచ్చాడు అతను ఉపవేశ ఆగచ్చ మహాశయ అంటే నోరెళ్ళ పెట్టాడు భవాన్ చతుర్వేది భవతివా అన్నాడు నువ్వు చతుర్వేదివి కదా ఏం మాట్లాడు ఆమ్ అన్నాడు ఆమనే పద సంస్కృతంలో లేదు ఏం చెప్పాలి తథైవా అనాలి అలాగే అని సరే వాడికి రాదు కనుక ఆయన కూర్చోబెట్టి చతుర్వేదాన్ని కుత్ర అభ్యాసం కృతవాన్ అన్నట్ట నాలుగు వేదాలు ఎక్కడ అభ్యాసం చేశారు కశ్మీర్ సన్నిధవు కశ్య గురు సన్నిధవు అంటే నాకు ఐ డోంట్ నో వేదాస్ అన్నట్ట గెట్అవుట్ అని చెప్పేసాడు అంత అవమానం జరిగింది పేరుకే పుట్టు శాస్త్రి పెట్టు శాస్త్రి అంటారు విందారా వాడు శాస్త్రం అంటే తెలియదు రామశాస్త్రం పేరు పెట్టారు అందరూ అనుకున్నారు ఓ వీడు శాస్త్రి ఆ శాస్త్రం కలవాడు శాస్త్రి అంటే వాడికి ఏం రాదు పెట్టు శాస్త్రి
వీడు పుట్టి శాస్త్రి, ఇంకోటి బాగా చదువుకుని శాస్త్రం లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన నిజానికి పెద్ద గొప్ప కులంలో పుట్టలేదు. ఆయన కాయస్థ కులజుడు, రైతు కుటుంబంలో పుట్టాడు ఆయన. కానీ సంస్కృత భాషలో అనర్గళంగా పాండిత్యం సంపాదించి ఉత్తరప్రదేశ్లో శాస్త్రి అనే ఒక డిగ్రీ, మనకు ఎంఏ ఎలా ఉంటుందో అక్కడ శాస్త్రి అనే ఒక డిగ్రీ, అక్కడ శాస్త్రి డిగ్రీ సంపాదించి లాల్ బహదూర్ శాస్త్రి ఆయన డిగ్రీ అది, అది పెట్టు శాస్త్రి చదివి పొందాడు కనుక. అలా మనకు దౌర్భాగ్యం అమ్మా, సంస్కృతాన్ని మనం నేర్చుకోలేకపోతున్నాం, అభివృద్ధి చేయలేకపోతున్నాం, ప్రచారం చేయలేకపోతున్నాం. అంచేత మనం ఈ వాటి నుంచైనా, ఈ సంస్కృత భాషా దినోత్సవం నుంచి అయినా ఈ కార్యక్రమంలో ప్రారంభం చేద్దాం. ఆ స్ఫూర్తిని ఆ భరతమాత కరిగించాలని ప్రార్థిద్దాం. చెప్పండి. సంస్కృత భాషలో అసలు వాక్య ప్రయోగం చేస్తే, అంటే ఇప్పుడు మిగతా భాషల్లో వాక్యాన్ని తిరగతిప్పి రాస్తే అర్థం మారిపోతుంది గురుగారు, కానీ సంస్కృత భాషలో వాక్యాన్ని రాస్తే తిరగతిప్పి రాస్తే అదే అర్థం వస్తుంది అంటారు, ఒకసారి అది వివరించరా గురుగారు? సంస్కృత భాషలో ఉన్న విశేషం అంటే ఏంటంటేనమ్మా, ఆ భాషా పదాల్లో ఉన్నటువంటి సౌందర్యం. సుబంతములు తెంగంతములు రెండు పదాలమ్మా. సుబంతములు అంటే నామవాచకాలు సర్వనామాలు, తెంగంతములు అంటే క్రియలు ధాతువులు. శబ్దాలు ధాతువులు రాదు సంస్కృతం లేదు, సంస్కృత భాష ప్రాణం శబ్దాలు ధాతువులు. సుబంతములు తెంగంతములు, రామశబ్దం హరిశబ్దం గురుశబ్దం ఇవన్నీ సుబంతాలు. భవతి పఠతి లిఖతి ఇవన్నీ తెంగంతాలు. ఈ పదాలు కర్త కర్మ క్రియ అటు మార్చినా ఇటు మార్చినా సౌందర్యం మారదు. అహం సంస్కృతం పఠామి, నేను సంస్కృతం చదువుతున్నాను, పఠామి సంస్కృతం అహం, ఒకటే అర్థం వస్తుంది, అర్థం మారట్లేదు, అర్థం మారట్లేదు. వాక్య సౌందర్యం బాగోట్లా. పఠామ్యహం సంస్కృతం, అహం సంస్కృతం పఠామి, సంస్కృతం పఠామ్యహం. మీరు ఎటైనా మార్చండి, అహం గృహం గచ్చామి, నేను ఇంటికి వెళుతున్నాను, గృహమహం గచ్చామి, గృహమహం గచ్చామి, గచ్చామ్యహం గృహం, మీరు ఎలా అయినా అమ్మ చెప్పండి, వాక్య సౌందర్యం మారదు, అర్థం అంతకంటే మారదు. అద్భుతంగా చేస్తున్నారట, మీకు తెలుసు కళాశాలలో మీరు చూస్తుంటారు ఎంతో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. అన్ని భాషలకు ఆధారం సంస్కృతమే, పైగా రాబోయే తరాలకు సంస్కృత భాషకు ఎంతో విలువ వస్తుంది. కంప్యూటర్ లాంగ్వేజ్గా వాళ్ళు తీసుకున్నారు, ఇంగ్లీష్ పనికిరాదు. కారణం ఏంటంటే ఇంగ్లీష్ 26 అక్షరాలు కదమ్మా, ఏ నుంచి జడ్ వరకు 26, కానీ సంస్కృతం అలా కాదు కదా. ఐ ఉన్ రులుక్ ఏ ఓం ఐ అవుచ్ హైవరట్ లండ్ జమగడనం జపం ఘడదశ్ జపగడదశ్ కప చెడతడదు. ఇక్కడ ఇంకొక విశేషం అంటే కాఖ గఘ ఙా కవర్గహ చాచాజా ఞా చవర్గహ టాటా డ ణా టవర్గహ తాతా దాధానా తవర్గహ పాప బాభామ పవర్గహ. ఎందుకు వర్గంగా వహించారు? అవి ఒకచోట పుడుతున్నాయి. జిహ్వాగ్రం మన నాలుగు చివరి భాగం ఒక స్థానంలో ముట్టుకున్నప్పుడు స్పృశించినప్పుడు కాఖ గఘ ఙా, ఈ ఙా ఉచ్చారణ సరిగ్గా రావట్లేదు చాలామంది. వాంగ్మయం రాసేటప్పుడు కూడా పిల్లలు భాషలో తప్పు అక్కడే వస్తుంది, అక్కడే వస్తుంది. వాక్ మయం అనునాశిక సంధి, వాక్ మయం వాక్కులతో నిండినది అంటే వాంగ్మయం భాష. వాక్ కా ఉంది, మయం మా ఉంది. అనునాశిక ఒక పరుషాక్షరాలకు అంటే కచిరతప్పల్లో ఉన్నటువంటి ఆ అక్షరాలకు నా మా అనే అక్షరాలు పరం అయితే, అంటే రెండో పదంలో నకారంగాను మకారంగా ఉన్నప్పుడు మొదటి పదం చివరి నుండి కచిరతప్పలు వాటి అనునాశికలుగా మారుతాయి. వాక్ మయ వాంగ్మయ వాంగ్మయ అక్కడ ఙా వస్తుంది. అలాగే చాచాజా జ్ఞా జ్ఞానము జాకిన జ్ఞా వస్తుంది, జ్ఞానము అక్కడ జ్ఞా వస్తుంది. ఈ రెండిట్లో ఉచ్చారణ తేడా వస్తుంది. వాంగ్మయం సరిగ్గా చెప్పాలకట్లా. ఇప్పుడు పంచాంగం ఉంది, సున్నా పెట్టి రాయకూడదు. పంచాంగం జ్ఞా కింద చావుతూ నా కింద గావుతూ రాయాలి, అది దేవనాగరి లిపి విశేషం. సున్నాలు పెట్టి రాసిస్తున్నారు, చివరికి శూన్యం మిగులుతుంది. అంతేత అసలు భాష సౌందర్యం పోయింది. అలాంటి విశేషమైన లక్షణాలు సంస్కృత భాషలో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకు మహాప్రాణాలు ఉన్నాయమ్మా, కచట తప పరుషములు అంటాం, గజడ దబ సరళములు తేలిగ పెరుగుతాం, గజడ దబ తేలిగ పెరుగుతాం, కచట తప కొంచెం కష్టం అవుతుంది. మధ్యలో ద్వితీయ స్థానం చతుర్థ స్థానంలో ఉన్నాయి, కచట తప గజడ దబ శక్తి రావాలి, ప్రాణశక్తి రావాలి, మహాప్రాణములు. దీని మీద పరిశోధన చేశారు
అమెరికా వాళ్ళు యూనివర్సిటీలో ముఖ్యంగా అమెరికా విశ్వవిద్యాలయంలో చాలామంది చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మహాప్రాణాలను స్పష్టంగా ఉచ్చరించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఆ గ్రంథులు సక్రమంగా స్రవిస్తాయట. పైత్య గ్రంథి, ఆంత్ర గ్రంథి, అలాగే వీటి పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. పిట్యూటరీ ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. ఇలా ఆ గ్రంథులు వాటిని చాలా పేర్లు ఉన్నాయి. పైత్యరసం, క్లోమరసం, ఆంత్రరసం అంటాం. రసం అంటే విడుదలయ్యేవి. అవి సక్రమంగా వస్తాయటమ్మా. అవి సక్రమంగా వస్తే ఆరోగ్యం బాగుంటుంది. అంచేత సంస్కృతం మాట్లాడితే షుగర్ రాదు. అంతా అంతే ఇంకా వ్యాధులు తగ్గిపోతాయి అని కూడా వాళ్ళు పరిశోధన చేసి మనకు చెప్తారు. మనం ఏదో శంఖంలో పోస్తే కానీ తీర్థం కావట్లా. మన వాళ్ళు చెప్తే పాణి మహర్షి ఎప్పుడో చెప్పాడు, మహాప్రాణాలను పలకండి స్పష్టంగా. ఆయన శిక్ష అనే గ్రంథం రాశారు. మా శిక్ష వ్యాకరణం ఛందో అనే మొదటి గ్రంథం శిక్ష. శిక్ష అంటే ధ్వనిశాస్త్రం, ఫోనెటిక్స్ అంటాం, ఫోనిమ్స్. అందులో ఆయన చెప్పారు మహాప్రాణాలను ఉచ్చరించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథులు సక్రమంగా స్రవిస్తాయి. దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఈ ముఖ్యంగా రకరకాల మానసిక శారీరక వ్యాధులు ఏవీ రావు అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే మనకు రక్తపీడనంలో, బ్లడ్ ప్రెషర్ అంటాం, రక్తపీడన, రక్తపీడనంలో తేడా రావు, సమానంగా ఉంటుంది. శరీరంలో ఉష్ణోగ్రత కూడా సమానంగా ఉంటుంది. ఆ శక్తి మహాప్రాణాల ఉచ్చారణ వల్ల వస్తుంది. హ ఉంది, హ అనగానే శషసహ ఊష్మాణ, లోపల గాలింతా బయటకు వస్తుంది, లోపల కలుషిత వాయువు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు సహజంగా కొంతమందికి ఎక్కువగా పైత్య, మనకు మూడు రకాల దోషాలు ఉంటాయి, పైత్య దోషం, కఫదోషం, వాతదోషం. వాతదోషం రావడానికి వీలు లేదు, ఎందుకంటే మహాప్రాణాలు పెరుగుతున్నాం, గాలి బాగా వస్తుంది. శషసహ ఊష్మాణ శ ష స గాడి బయటకు వస్తుంది, హ గాడి బయటకు వస్తుంది. అంటే అలా చేసినప్పుడు ఇంకా పైత్యదోషం ఉండదు, ఇంకా కఫదోషం ఉండదు, వాతదోషం అంతకంటే ఉండదు. మనకు ఏ రకమైన దెబ్బ వచ్చినా ఈ మూడు దోషాల వల్లే. అంచేత ఈ దోషాలని సమానంగా ఉంచే శక్తి మహాప్రాణాలకు ఉంది. వేదమంత్రాలు చదువుతుంటారండి పండితులు 110 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కారణం వాళ్ళ ఆ పనస చదువుతుంటారు అద్భుతంగా, ఎంత బాగా చదువుతారు. స్వరాలు ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ఆ స్వరాలతో సహా మహాప్రాణాలను వెళ్ళవేస్తుంటారు కనుక ఆరోగ్యం బాగుంటుంది. అంచేత మనం ఆరోగ్యంగా జీవించడానికి మానసిక శారీరక స్వస్థత పొందాలంటే సంస్కృతం నేర్చుకోవాలి. అది సంస్కృత భాష దినోత్సవం నాడే మొదలు పెడదాం. మంచి పని, మంచి పని, అది శుభం. అది అది ఒక సామెత కూడా ఉంది, ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. ఎంత మంచి మందే, కానీ వాడు ఎక్స్పైరీ డేట్ చూడకుండా తీసుకుంటే విషం అయిపోతుంది. అలాగే ఆలస్యం అమృతం విషం. అందుకే చెప్పారు అమృత భాష, అమర భాష, గీర్వాణ భాష, సంజీవిని భాష. అంచేత ఇప్పటి నుంచే నేర్చుకుందాం, అందరం నేర్చుకుందాం. అసలు తెలుగే తీసే పరిస్థితి వచ్చింది, దౌర్భాగ్యం. తెలుగు ఉండాలి మాతృభాష, సంస్కృతం తప్పనిసరిగా ఉండాలి. సంస్కృతం దివ్య భాష, అంతర్జాతీయ భాష కంటే గొప్పదమ్మా. మాతృభాష ఉండాలి, దేశభాష ఉండాలి, ప్రపంచ భాష ఉండాలి, దివ్య భాష తప్పనిసరిగా ఉండాలి. అంచేత త్రిభాషా సూత్రం కాదు చతుర్భాషా సూత్రం రావాలి. అది ధన్యవాదాలు గురుగారు, ఇంత మంచి విషయాన్ని. సంస్కృత భాష ఎంత సులువుగా నేర్చుకోవచ్చు, అసలు సంస్కృత భాష ఎంత గొప్పదో గురువు గారి మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకొక విషయం చెప్పండి, సంస్కృత భాషని నేర్చుకోవడం మొదలు పెడదాం. ఇక్కడ చిన్న విషయం నేను చెప్తాను. ఇప్పుడు విష్ణుప్రియ గారు చాలా మంచి విషయం చెప్పారు. కారణం ఏంటంటే ఆవిడ సంస్కృత భాష పిల్లలకు నేర్పుతున్నారు. శ్రీ హేలాపురి కాంచీ కామకోటి పీఠ పాఠశాల ఉంది. శ్రీ కాంచీ కామకోటి పీఠ హేలాపురి సంస్కృత వేద స్మార్త ప్రయోగ పాఠశాల. సంస్కృతం, స్మార్తం, వేదం మూడు ఒకే పాఠశాలలో నేర్పేటువంటి ఏకైక పాఠశాల కంచి కామకోటి పీఠం వారి అనుగ్రహంతో నడుస్తుంది. అక్కడ విష్ణుప్రియ గారు పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి పిల్లలకు నేర్పించేవారు. చిన్నపిల్లలు వాళ్ళని తీసుకొచ్చేవారు, వాళ్ళకు నేర్పిస్తూ ఆవిడ కూడా నేర్చుకున్నారు, సంస్కృతం నేర్చుకున్నారు, అలా సంస్కృత భాష ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం, ఒక రెండు మూడు వాక్యాలు నేను సంస్కృతంలో చెప్తాను. అర్థం కాలేదు అంటే
ఆ రావడానికి అవకాశం లేదు. అర్థం కాలేదంటే అది మన దౌర్భాగ్యమే. అంత సులభంగా వస్తుంది. అహం సంస్కృతం పఠామి, నేను సంస్కృతం చదువుతున్నాను. త్వం సంస్కృతం పఠసి, నీవు సంస్కృతం చదువుతున్నావు. సహ సంస్కృతం పఠతి, అతడు సంస్కృతం వింటున్నాడు. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. అత్ర ఆగచ్చ, ఇక్కడికి రా. అత్ర ఉపవిశ, ఇక్కడ కూర్చో. గచ్చ, వెళ్ళు. ఆగచ్చ, రా. చిన్న చిన్న పదాలు. మన వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో చెప్తారు, ఉత్తిత్తో ఉత్తిష్టోత్తిష్ట ప్రతీష, ఉత్తిష్టోత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గరుడధ్వజ. అద్భుతం చెప్తారు. ఉత్తిష్ట సంస్కృత పదం, సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్తిష్ట ఉత్తిష్ట, ఉత్తిష్టోత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గరుడధ్వజ అని అక్కడ స్వామివారిని మేల్కొలుపుతున్నారు. అక్కడ ఉత్తిష్ట అనే పదం, ఉత్తిష్ట, తిష్ట అంటే ఉండడం, ఉత్ అంటే లేచి నిలబడటం. ఉత్తిష్ట, ఉత్తిష్టంతో లేవండి, ఉపవేశంతో కూర్చోండి. చిన్న చిన్న పదాలు మనం పాఠశాలలో చెప్పచ్చమ్మా పిల్లలకి. సంస్కృత భాష అతీవ రమణీయ, తెలుస్తుంది కదా. సా భాష దివ్య, సా భాష మనోహరాచ. ఏషా భాష అస్మాకం ప్రాచీన భాష. విదేశేషు స్వదేశేషు చ సర్వ ప్రాంతేషు సంస్కృత భాష ప్రచారణ ప్రచార కర్తవ్య. సంస్కృత భాష అభ్యసనం అభ్యాసనం చ సంస్కృత భాష ప్రచారమేవ. అంటే సంస్కృత భాష అధ్యయనం, సంస్కృత భాష అధ్యాపనం, అధ్యయనం నేర్చుకోవడం, అధ్యాపనం నేర్పడం, రెండు కూడా సంస్కృత భాష ప్రచారంలో భాగాలు. అంచేత మనం ఇవాటి నుంచి సంస్కృత భాష నేర్పుదాం, నేర్చుకుందాం. అందరికీ సంస్కృత భాష వచ్చేట్టుగా, అందరి మనసులను సంస్కరించే సంస్కృత భాష, భాషను సంస్కరించే సంస్కృత భాష, మనుషులను పూర్తిగా ఆరోగ్యవంతులుగా చేసేది సంస్కృత భాష. అలాంటి సంస్కృత భాష నేర్చుకుని నలుగురికి నేర్పించేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టుదామనేటువంటి దీక్షను తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ధన్యవాదాలు గురు. శుభం భవతు సర్వేభ్యః. అమరవాణి దివ్యానుగ్రహ ప్రాప్తురస్తు, గీర్వాణవాణి దివ్యానుగ్రహ ప్రాప్తురస్తు, సర్వేభ్యః సంస్కృత భారతి ఆశిషః, శుభం ఆశిషో భవంతు.